మీ పార్టీ సిద్ధాంతాలే ఫేసిస్ట్ సిద్ధాంతాలు. మొట్టమొదటి నుంచి కూడా ఎవరు ఎవరిని కలవకూడదు, టీడీపీ వాళ్ళంటే టీడీపీలోనే ఉండాలి, అంటే గోషా సిస్టమ్ పూర్వకాలం మాదిరి. ఏ ఒక్క కులం కులంతో కలవకూడదు, ఒక కులస్తులు ఇంకో కులస్తులు కలవకూడదు, ఒక మతస్థులు ఇంకో మతస్థులు కలవకూడదు, ఇట్లాంటివన్నీ మీ సిద్ధాంతాలు. అందుకనే మీరు కులాలు కులాలకు పెట్టడం, మతాలు మతాలకు పెట్టడం, మనుషులకు పెట్టడం పెట్టి మీరు ఎంతసేపు డివైడ్ అండ్ రూల్ ద్వారా జరుగుతుండాలి. గొప్ప మనసు ఉండాలండి, బ్రాడ్ మైండ్ ఉండాల. ఢిల్లీకి పోయి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అని ఉంటుంది, ఆడ పోయి చూడుకోండి. ప్రతి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు, సీనియర్ మోస్ట్ లీడర్స్ అంతా ఒకరితో ఒకరు కూర్చొని వాళ్ళు భోంచేసుకుంటూ ఇంకోటి సేవించుకుంటూ రాష్ట్ర దేశ పరిస్థితులని మాట్లాడతారు. మీరు మాత్రం ఒక మనిషి ఒక మనిషికి ఏపీ భవన్ మెట్ల మీద కనపడితే దానికి ఇంత పెద్ద కళ, ఇంత పెద్ద కథ భయము. అసలు ఇంతకుముందు నాకు ఒకసారి గుర్తండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009 సంవత్సరం తర్వాత ఒక రోజు నేను పోయింటే సీఎం పేషికి, అప్పటికి ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే గఫూర్ గారు సిపిఎం ఎమ్మెల్యే ఓడిపోయినారు. ఓడిపోయి ఆయన ఏదో పని మీద వస్తే ఓ సాబ్ గఫూర్ సాబ్ అన్నారు. అంటే గఫూర్ గారి ముఖంలో ఎంత కళ, నేను ఐ విట్నెస్, ఎంత సంతోషంతో. భైరవ్ సింగ్ షెకావత్ అని చెప్పి మాజీ ఉపరాష్ట్రపతి, ఆయన ముఖ్యమంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ గారి కొడుకు చదువుతుంటే జైపూర్లో ముఖ్యమంత్రి గారు గార్డియన్. అదేంది హుందాతనం గొప్పతనం అంటే, ఏదో మెట్ల మీద ఎవరన్నా నిలబడి మాట్లాడుకుంటే మీకు భయము, ఎవరు కలవకూడదు, ఒకరితో ఒకరు కలవకూడదు. అసలు ఆశ్చర్యం, మేము ఎన్నోసార్లు తెలిసిన తెలుగుదేశం వాళ్ళను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర డ్రాప్ చేసినాం. మరి ఎందుకంటే మెయిన్ రోడ్ మీద పోతూ ఒకటే కార్లో రెండు కార్లు మూడు కార్లు ఎందుకు నేను పోతున్నప్పుడు డ్రాప్ చేసిన కాలాలు ఉన్నాయి. అన్నిటికీ అర్థాలు తీస్తారండి ఎక్కడైనా కానీ. అసలు మీ పరిస్థితి ఎట్టుందంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత ఫేసిస్ట్గా అయిపోయినారంటే, మీరు ఎవరైనా చచ్చిపోయేతోడు చనిపోయి కొనుగు పెడుతుండే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారంటే నువ్వు తెలుగుదేశమా కాదా అని అడిగే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. వాస్తవం ఇది, మీరు అంత పార్టీ లోపలికి మీరు కూరుకుపోయి ఉన్నారు. అసలు ఇంకోటి ఏం చట్టం అండి, అంటే ఒక మనిషి ఇంకో మనిషితో కలవకూడదా, ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ కలవకూడదా, చట్టమా అదేమన్నా? మీరు చట్టాన్ని, ఒక్క చట్టాన్ని మీరు ఎక్కడన్నా మీరు ఫాలో అవుతుండారా? మీరు ఒక్క చట్టాన్ని ఎక్కడన్నా ఫాలో అయినారా? మీరు ఒక రూల్ను ఫాలో అవుతుండారు? అసెంబ్లీ మీ ఇష్ట ప్రకారం జరుపుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు ఇది రాజ్యాంగపరమైన, ఇంకా మాకు తెలియదేమో పాపం ఇది రాజ్యాంగపరమైన, ఇదని రాజ్యాంగపరమైన కమిటీ మాకు తెలియదు పాపం. నా దగ్గర పేపర్లు ఉన్నాయంట, ఎక్కడ నుంచి వస్తాయి అంటే పేపర్లు ఉంటాయి, అంటే రికార్డ్ అయి ఉంటుంది. నాకు ఏమైనా పేపర్లు ఇచ్చింటే నా దగ్గర ఉండేది కాగ రిపోర్ట్లు ఉన్నాయి, అది నాకుండే మీకుండే దేశంలో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ పోతే ఎవరికైనా దొరుకుతాయి కాగ రిపోర్ట్లు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏంది, ఏమన్నా అర్థం పర్థం ఏమన్నా ఉందే? అసలు మీరు లోకేష్ గారు మీ ఫేస్బుక్ అకౌంట్లో మీరు పెట్టిన పోస్ట్ తర్వాత మీరు చూడండి, కింద కామెంట్స్ ఉన్నాయి, ఏమని రాస్తారో తెలిసినా కామెంట్స్ ఒకరొకరు. ఒక కామెంట్ ఏమని రాస్తారంటే లోకేష్ గారు ఏమన్నారు, ఆ 4 పాయింట్లలో మనం ఏదైనా తాకట్టు పెట్టినామంట. వాళ్ళు చెప్పినారు మీరు సింగపూర్ కంపెనీకి రాష్ట్ర రాజధాని తాకట్టు పెట్టినారు చాలా దాని, నేనేదో అవినీతి గురించి చెప్తున్నానంట. ఇంకో పోస్ట్ కామెంట్ ఉంది, తిరుపతిలో అవినీతి ఉంది మళ్ళా ఏం చేయమంటారని చెప్పి. అంటే మీరు అడిగిన పోస్టుకు అడ్డగోల్ సమాధానాలు ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో మిమ్మల్ని ఇండిక్ట్ చేస్తున్నారు, అది చూసుకోండి. కానీ ఏందో విపరీతమైన, అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు అని చెప్పి మాకైతే ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం ఉంది. ఏమిటికి ఇంత భయము, ఎందుకు ఇంత భయపడాల్సిన అవసరమే ఉంది? ఒక్కటన్నా మీరు ఫాలో అవుతుండారు సిస్టమ్, 23 మంది ఎమ్మెల్యేలను మీరు తీసుకొని పోయారు, అది రాజ్యాంగపరమా? అది బాగా ఫాలో అయినట్లేనా? 23 మందిలో 4 మళ్ళీ మీరు ప్రమాణ స్వీకారం చేపిస్తే అది కూడా రాజ్యాంగపరంగా ఉందే, అది సిస్టమేటిక్గా ఉందే? ఏం మాట్లాడుతున్నారు? ఒక రాజధాని కడుతున్నారు, ఆ రాజధాని కట్టేటప్పుడు ఒక్కగాను ఒక పొలిటికల్ పార్టీని మీరు సంప్రదించినారు, అది రాజ్యాంగపరం ఉందే? అసెంబ్లీ నడుపుతున్నారు, మీ ఇష్టం వచ్చిన రోజు పెడుతున్నారు, ఇష్టం వచ్చిన రోజు తీసేస్తున్నారు, ముందు రోజు సాయంత్రం తీస్తారు, స్పీకర్కు తెలిసి ఒకటి జరుగుతుంది, తెలియకుండా ఒకటి జరుగుతుంది, అది రాజ్యాంగపరంగా ఉందే? మీరాండి మాట్లాడేది రాజ్యాంగపరం గురించి, రాజ్యాంగం గురించి మీరే మాట్లాడతారు, అవినీతి గురించి మీరే మాట్లాడతారు, ఇంకా ప్రపంచంలో ఉండే షటిల్ బ్యాడ్మింటన్ ఆడేతులకు మీరే నేర్పిస్తారు, టెన్నిస్ ఆడేతులకు మీరే నేర్పిస్తారు, మీరు ముఖ్యమంత్రులకు మీరే ముఖ్యమంత్రులు చేస్తారు, అమెరికా ప్రెసిడెంట్ ఎవరైవో కాబోతున్నారని చెప్పి మీరే చెప్తారు, మీరు చెప్పినందుకు అమెరికా ప్రెసిడెంట్కి ఓట్లు వేసిరి, మీరు చెప్పినందుకు బెంగళూరులో ప్రభుత్వం ఫార్మే, ఇంకా ఎవరండి ఇవన్నీ? పైగా మీరు చేసేటివి కాక మళ్ళా సీనియర్ మంత్రి, ఆయన సీనియర్ మోస్ట్ శనివల్ రామకృష్ణుడు గారు, ఇంకా ఆయన స్క్రోలింగ్ కింద, అసలు ఇది ప్రివిలేజ్ కాబట్టి ఇంకోటి పెట్టుకోండి, ఏముంది కాబట్టి దాంట్లో? మాకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకటి నేర్పించినారండి, ఏది ఎత్తున తల ఎత్తుకొని తిరగమని. ఎక్కడైనా కానీ తప్పంటే తప్పంటాం, ఒప్పంటే ఒప్పంటాం, కానీ భయపడి అర్ధరాత్రి 1 గంటకు పోయి కలిసి మధ్యాహ్నం 1:30కండి, 1:30 బిల్లులు కూడా ఉన్నాయి, ఎక్కడ పోయినారు ఏం పోయినారు అనేది, 1:30 పోయి భోంచేసి వస్తే మీరు ఇంత భయపడితే నిజంగానే మేము కానీ ఎవరినైనా కలిస్తే కానీ ఏమైపోతారు మీరని చెప్పి, గుండెలు గిండెలు అన్నీ కరెక్ట్గా ఉండే లేదో చెక్ చేసుకోవాలి సార్ అందరు పాప పెద్ద మనిషి. మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా మీ దగ్గర ఒకటే ఉంది, మీది మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్, మ్యాటర్ ఏమో వీక్ పబ్లిసిటీ పీక్, అది వీళ్ళ పరిస్థితి.
నండిగా రాస్తారండి. రామ్మాధవ్ ఇంటికి వెళ్ళినట్టు రాస్తారు, నరేంద్ర మోడీ గారి దగ్గర పోయినట్టు రాస్తారు, రాహుల్ గాంధీ గారి దగ్గర పోయినట్టు రాస్తారు, సోనియా గాంధీని కలిసినట్లు రాస్తారు. వాళ్ళ ఇష్టం అది. విజిటింగ్ బుక్ చూపిమనండి, చూపిమనండి, ఎక్కడుందో విజిటింగ్ బుక్లో. ఎక్కడుంది శాసన అధికారి? ఏముందండి ధిక్కారం? ఏముంది దాంట్లో? అసలు డాక్యుమెంట్ అనేది నాకంటూ ఒక డాక్యుమెంట్ అనేది వచ్చిందంటే నాకు వచ్చిన డాక్యుమెంట్ రికార్డెడ్గా రావాల్సిందే కదా. చూసుకోండి ఏ డాక్యుమెంట్ నాకు ఇచ్చినారో. ఇప్పుడు మీదే కదా అసెంబ్లీ, మీదే స్పీకర్, మీదే స్పీకర్ కంట్రోల్లోనే సభ జరిగేది. నాకంటూ ఒకవేళ డాక్యుమెంట్ ఇచ్చింటే స్పీకర్ను తెప్పించుకోమనండి. ఏం డాక్యుమెంట్ నాకు ఇచ్చినారు, ఎవరు ఇచ్చినారు, ఎప్పుడు ఇచ్చినారని. నాకు ఏ డాక్యుమెంట్ ఇచ్చినారు, ఎవరు ఇచ్చినారు, ఎప్పుడు ఇచ్చినారని. డాక్యుమెంట్ నిజంగా కావాలంటే ఏం నేనా, విష్ణుకుమార్ రాజు గారు లేరా అక్కడ తెచ్చుకునేదానికి? ఆయనకేమన్నా పాపం తెలియదు ఆ సబ్జెక్టు. అయినా ఈ డాక్యుమెంట్లు తీసుకొని పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఆడ దేశానికంతా తెలుసు ఆడ జరిగే అవినీతి ఎంతుందని. నేను ఎందుకు ఇస్తానండి వివరణ? ఏమవసరం దాంట్లో? ఏమన్నా వాళ్ళు ఏమన్నా దాంట్లో సబ్జెక్ట్ ఉంటే నేను ఇస్తా వివరణ. ఊరికనే ఏది లేకుండా ఏమి లేకుండా ఊహించుకొని చెప్తే ఎందుకు ఇస్తారు? మీ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి, ఇస్తా వివరణ, లక్షణంగా ఇస్తా. నాదేం పోతుంది? కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్తాము, తల ఎత్తుకొని తిరిగేది మాకు అలవాటు. మీది ఇప్పుడు నాకంటూ డాక్యుమెంట్ ఇచ్చింటే ఆ డాక్యుమెంటు స్పీకర్కు తెలియకుండా అసెంబ్లీకి తెలియకుండా ఎట్లు ఇస్తారు నాకు? మీ దగ్గరనే ఉంది బుక్, చూడండి ఏం డాక్యుమెంట్ నాకు ఇచ్చినారు, అడగండి, నేను చెప్తా దానికి సమాధానం. అంతేగాని మీరు ఊహించుకొని మీరు భయపడి ఒక హోటల్కు భోజనానికి పోతేనే మీరు ఇంత భయపడుతుంటే మీరు పోతారు కదా. దేశంలో ప్రతి ఒక్కరిని కలుస్తున్నారే రాహుల్ గాంధీతో పాటు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఫోటోలు దిగుతుంది. గడ్కరీ గారితో మాత్రం అర్ధరాత్రి కలుస్తుంది, నాగ్పూర్కి ఇంటికి పోతుంది. ఇంత కొట్లాడి బీజేపీతో ఈరోజు కూడా ఫైనాన్స్ మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు, ఆర్ఎస్ఎస్లో ప్రముఖ నేత ముంగిటివారి గారి భార్య సపనా ముంగిటివారి గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తుంది. మళ్ళీ అదే దానికేం సమాధానము? ఇద్దరు ఫోటో, ఇద్దరు మనుషులు కనపడితేనేమో మెట్ల మీద పబ్లిక్గా ఆంధ్ర భవన్ పబ్లిక్గా మెట్ల మీద ఒక ఫోటో క్లిప్పింగ్ తీసుకొని ఇంత సృష్టిస్తే మీ ఫోటోలు వచ్చినాయి కదా, దానికేం చెప్పాలి సమాధానం? మళ్ళా అడిగినామా ఏమన్నా? అంటే స్నేహితులు ఉండకూడదా ఎవరికి? ఎవరికి స్నేహితులు ఉండకూడదు? ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీతో కలవకూడదు, ఒక కులస్తులు ఇంకో కులస్తులు కలవకూడదు, ఒక మతస్థులు ఇంకో మతస్థులకు. ఇది రూల్సా, చట్టమా, రాజ్యాంగమా? ఇది వీళ్ళ మాట్లాడేది రాజ్యాంగం గురించి. ఎందుకంత భయం నాకు అర్థం కాలే. అసలు మస్తు కలుస్తుంటారు, ఎవరిదో ఎవరిదో 10 మంది కలుస్తుంటారు. ఎంతోమంది నేను ట్రస్ట్ భవన్ దగ్గర డ్రాప్ చేసిన, మరి ట్రస్ట్ భవన్ దగ్గర నేను డ్రాప్ చేస్తే అంటే నేను టీడీపీలు కలిసిపోయినట్లా. కూనారవి మళ్ళీ నాతో చాలాసేపు మాట్లాడిపోయినాడు ఏపీ భవన్ లాబీలో, భోజనానికి రాని కూడా అన్నాడు నాతో. లేదు లేదన్నా, మళ్ళీ అంటే కూనారవి నాతో వైసీపీలో కలిసిపోయినట్లేనా? కూనారవి గారు ఏంది మాట్లాడుతుండారు, సబ్జెక్ట్ ఉండల్లా, ఊరికేందో మాట్లాడేది. ఏదన్నా కానీ ఒక ఆలోచన ఉండాలా, ఆత్రం, విపరీతమైన ఆత్రం వాళ్ళకు. ఎంత భయంలో ఉండాలంటే ఆత్రం, భయపడ్డాం. చీమను చూసిన భయమే, దోమను చూసిన భయమే. మీరు అంత భయపడుతున్నారంటే మీరు ఎన్ని తప్పులు చేసింటే భయపడుతుండల్లా, ఎంత తప్పు చేసింటే మీరు భయపడుతుండల్లా. నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, రామకృష్ణ గారు మాట్లాడినాక అనిపిస్తుంది నిజంగా ఏమేమి ఉంది ఆ పేపర్లలో అని. అవి నేను ఇంతవరకు అంత లోతుకు చూడలే ఆ పేపర్లలో, ఆ బుక్కులలో ఏముంది అని చెప్పి ఇంత భయపడుతున్నారంటే. పేపరు ఏం పేపర్ ఇస్తారండి? నాకు పేపర్ ఇస్తే తెలీదా? మీదే మీరే కదా ఇచ్చేది నాకు పేపరు. పేపర్ ఇచ్చిన వాళ్ళే తెలియదని అంటారా? చూసుకోండి ఏం పేపర్లు నాకు ఇచ్చినారు, మీ కంట్రోల్లోనే కదా ఉండేది, తెలుస్తుంది. చంద్రబాబు గారిని మేము కలిసేదానికి ఆపగలుగుతామా? ఒక ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసేదానికి ఎవరన్నా ఆపగలుగుతారా, ఎవరన్నా అరేంజ్ చేయగలుగుతారా? ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అదొక ఒక హెడ్ ఆఫ్ అ స్టేట్, రాష్ట్రానికి ఒక అధినేత, ఆయన దేశానికి ఒక అధినేత. ఒకరు చెప్తే కలిసేదే ఉంది, ఒకరు చెప్తే కలవకుండా పోయేదే ఉంది. ఎవరు ఎనీ చీఫ్ మినిస్టర్ అది కూడా మాకు ఎప్పుడు ఆశ్చర్యమే. ఎందుకు సంవత్సరం నుంచి మీకు అపాయింట్మెంట్లు దొరకడం లే అని? ఇప్పుడు కొత్తగా ఏముంది, ఇది సంవత్సరంన్నర నుంచి అపాయింట్మెంట్ లేదని కదా వాళ్ళ బాధ అంతా, ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లే. అపాయింట్మెంట్ ఇప్పుడు మీరు కలిసిమెలిసి ఉన్నప్పుడే మీకు అపాయింట్మెంట్ దొరకలేదు అని అంటే ఎందుకు ఎందుకు ప్రధానమంత్రి ఇవ్వడం లే? ఆత్మవిమర్శ చేయండి, లేదా పబ్లిక్గా చెప్పండి నాకెందుకు ఇవ్వడం లే ప్రధానమంత్రి అపాయింట్మెంట్. ఎట్లు ఇవ్వరండి? ఒక ముఖ్యమంత్రి అడిగితే ఎందుకు రాదు అపాయింట్మెంట్? ఒక వారం లేట్ కావచ్చు, ఒక 10 రోజులు లేట్ కావచ్చు, అది వాళ్ళ వీక్నెస్లు ఏముండే. అనవసరంగా ఇప్పుడు రామకృష్ణుడు గారిని మళ్ళీ ముందుకు, అది రాజ్యాంగము అది ఇది, మాకు తెలియదేమో పాపం ఇది రాజ్యాంగం అని. ఇది ఎట్లుందంటే మీరు పప్పన్నం ఎందుకు తిన్నారు, మీరు ఈరోజు చికెన్ ఎందుకు తినలేదంటే దాన్ని ఎవరు చెప్తారు సమాధానాలు? అది ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి. మీరు ఈరోజు అన్నం తినాలి కదండి, రొట్టె ఎందుకు తిన్నారంటే ఇంక వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ అట్లే.
అందుకనే నేను చెప్పినది దివిరేసుమనంటే తైలంపు తీయవచ్చు. అట్లా మూర్ఖుని మనసు రంజింపరాదు, చేయలేము. మేము మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నిటికోసం కూడా పోరాడుతూ ఉన్నాము. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఒక డ్రామా అలవాటు. మొట్టమొదటి నుంచి కూడా ఎవరో చేసేదాన్ని మేము చేసినామని చెప్పుకోవడము. సూర్యుడు ఈరోజు ఉదయించినాడు, మేము చెప్పినందుకే ఉదయించినాడు. డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయినారు, మేము చెప్పినందుకే అయినారు. నార్త్ కొరియా అధ్యక్షునితో పాటు సింగపూర్లో కలిసినాడు, అది మేమే ఏర్పాటు చేసిండేది. చాలామంది ఆంధ్రప్రదేశ్లో మీరు తెలిసినా లేదో, బయట ఎంతోమంది, జోక్ కాదు, బయట ఎంతోమంది ఇంకా రాలేదే అని చెప్పి రోజు పేపర్ ఆతృతతో చూస్తున్నారు. ఇంకా అది రాలేదే ఈరోజు, ఇంకా నేను రోజు అడిగితే ఎందుకు ఇంత అంటే అది ఒక్కటి రావడం లేదు సార్, రావాలి నేను మామూలుగా ఈ టైం కొని. అదే ఆ చిత్తశుద్ధి సీఎం రమేష్ వారికి మాత్రమే చిత్తశుద్ధి ఉండేది, ఎవరికి లేదు చిత్తశుద్ధి. ఆయన చాలా చిత్తశుద్ధి అని రెండుసార్లు రాజ్యసభ ఎంపీ అయినాడు, ఎట్లయినప్పుడు అందరికీ తెలుసు ఆయన చిత్తశుద్ధి. అంటే పాపము అసలు ప్రాజెక్టు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడేమో మీరందరు లేచి కూర్చొని అసలు ఎందుకు పెట్టాలా, ఏం పెట్టాలా, ఏం చేయాలా అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినారు, అవును మూడు పంటలు పడుతుండే చూడు రాకుండా అని చెప్పి కమిటీ వేసినారు నవ్వుకుంటా. అది ఒక ప్లాంట్ పెట్టాలి అనేది రాజశేఖర రెడ్డి గారి కోరిక, అది పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టడం జరిగింది. అది సాధించలేకపోయినారంటే ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ ఉండి వీళ్లకు బీజేపీతో పాటు అలయన్స్ పెట్టుకొని మీరు సాధించలేక మీ సమర్థత లేక మీ అసమర్థతతో మీరు ఫెయిల్ అయ్యి ఈరోజు అవతలండి, ఏమన్నా అర్థం ఉందా? మేము మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు మళ్ళీ రాజీనామా ఎంపీలు ఎందుకు చేసిండేది, ప్రత్యేక హోదా కోసం మీరెందుకు చేయడంలే? అది కాదు, మళ్ళీ దానికి సమాధానం ఉండదు.